ఏపీలో ఇవాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, తల్లి అంత్యక్రియల కోసం చిన్నారి భిక్షాటన, అంతర్వేదిలో మత్స్యకారులకు చిక్కిన బాహుబలి చేప, టీడీపీ నేత హత్య కేసుని ఛేదించిన పోలీసులు. ఈ వార్తలన్నింటినీ ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూసేద్దాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పండుగ ప్రారంభం కానుంది. ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ పై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా లిఫ్ట్ చేసింది చంద్రబాబు సర్కార్. ఇవాటి నుంచి 31వ తేదీ వరకు రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం తాత్కాలికం ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. పారదర్శక విధానంలో బదిలీలు జరగాలని ఆదేశించింది. రాజకీయ జోక్యం లేకుండా మెరిట్ ప్రకారమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్టు సమాచారం. వాస్తవానికి ఉద్యోగుల సాధారణ బదిలీలు ప్రతి ఏటా మే నెలలో జరగాలి. ఈసారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మేలో బదిలీలు జరగకపోవడం కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెటిల్ అవ్వడానికి 2 నెలలు పట్టింది. కోనసీమ జిల్లా అంతర్వేదిలో మత్స్యకారులకు భారీ టేకు చేప చిక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా వేముల దీవికి చెందిన బలగం వెంకటేశ్వర్లు బోటుపై కాకినాడ మత్స్యకారులు అంతర్వేది సముద్ర తీరంలోకి చేపల వేటకు వెళ్లగా భారీ టేకు చేప వలకు చిక్కింది. సుమారు 1800 కేజీల టేకు చేపను చూసి మత్స్యకారులు షాక్ తిన్నారు. ఒడ్డుకు చేర్చడం వారి తరం కాకపోవడంతో క్రేన్ సాయంతో ఈ బాహుబలి చేపను ఒడ్డుకు తీసుకొచ్చారు. భారీ చేప వలలో చిక్కిందని తెలియగానే చుట్టుపక్కల ఉన్న జనం ఈ చేపను చూడటానికి ఎగబడ్డారు. ఈ టేకు చేపలు అరుదుగా వలలో పడతాయని మత్స్యకారులు చెప్పారు. అంతర్వేదిలో ఇంత పెద్ద చేప వలకు చిక్కడం ఇదే మొదటిసారి అన్నారు. దీని ధర తక్కువలో తక్కువ 3 లక్షల రూపాయలు పలుకుతుందని స్థానిక మత్స్యకారులు తెలిపారు. విశాఖలో మోస్ట్ వాంటెడ్ అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేశారు పోలీసులు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన బాలబోయిన రమేష్ అలియాస్ విక్రమ్ కొన్నాళ్ల నుంచి పోలీసులకు చిక్కడు దొరకడు అన్నట్టు తప్పించుకు తిరుగుతున్నాడు. ఒక్క విశాఖలో 11 కేసుల ప్రధాన నిందితుడుగా ఉన్నాడు రమేష్. జైల్లో పరిచయమైన రఘునాథ్తో కలిసి దొంగతనాలకు పాల్పడ్డాడు. దొంగతనాలు చేయడంలో ఆల్రౌండర్గా మారిపోయి విశాఖ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. నిత్యం ఏదో ఓ ప్రాంతంలో చోరీకి పాల్పడి ప్రజలను హడలెత్తించాడు. ఇలా చోరీ చేసిన సొమ్ముతో జల్సా చేసేవాడు. బాధితుల నుంచి వరుసగా ఫిర్యాదులు అందుకున్న పోలీసులు రమేష్ కదలికపై నిఘా పెట్టి ఎట్టకేలకు అరెస్టు చేశారు. అతనితో పాటు రఘునాథ్ కూడా అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గంగానమ్మ ఆలయ ప్రహరీ గోడ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. తమ స్థలాన్ని కబ్జా చేసి గోడ నిర్మాణం చేస్తున్నారని తాడేపల్లికి చెందిన కరీం మహబూబ్ ఖాన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎన్నో ఏళ్ల నుంచి తాము ఇక్కడే ఉంటున్నామని, తమ ఇంటికి దారి లేకుండా ఇంటి స్థలంలో అడ్డుగా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కొంతమంది వ్యక్తులు మంత్రి లోకేష్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఆలయ గుడి ప్రహరీ వివాదం విషయంలో లోకేష్ అండగా నిలిచి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. గతంలో ఎప్పుడూ కూడా గొడవలు లేవని, కానీ ఇప్పుడు కావాలనే కొంతమంది వివాదాస్పదంగా మారుస్తున్నారని మండిపడ్డారు.